ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అనుదిన దైవ కృప కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినమంతా ఆయన ఉన్నతమైన కృప తోడయుండి మిమ్మల్ని నడిపించునుగాక. విలాప వాక్యాల గ్రంథం 3:27 నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు కనిపెట్టుట మంచిది అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి నరునికి కూడా అనేక ఆశలున్నాయి. అయితే ఆ ఆశలు లోక సంబంధమైన ఆశలుగా ఉండి వారి జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే నరులు ఆశ కలిగి ఉండాలి. అయితే ఆ ఆశ దేవుడిచ్చే రక్షణ కొరకు కనిపెట్టే ఆశ ఉండాలని దేవుని వాక్యం స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క రక్షణను పొందాలనే ఆశ కలిగి ఉండాలి. అంతేకాకుండా ఆ పొందిన రక్షణను కాపాడుకుంటూ రక్షణ మార్గంలో నడిపించబడాలి అనే ఆశను కలిగి ఉండాలి. మరి ఏ ఒక్కరూ కూడా కాలాన్ని వ్యర్థం చేసుకోకుండా దేవుడు చెప్పినట్లుగా మంచి మార్గమైన ఆ రక్షణ మార్గాన్ని ఎంచుకొని నడిపించబడాలి. ఎవరైతే పాప క్షమాపణ పొందిన అనుభవంలోకి రక్షణ అనుభవం ద్వారా వస్తారో వాళ్లకు ప్రభువు ముందుగా నడుస్తాడు. మరి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును విడిచి ఎర్ర సముద్రంలో వచ్చారు అంటే అది బాప్తిస్మ అనుభవం. ఆ బాప్తిస్మ అనుభవం ద్వారా వాళ్ళు నడిచినప్పుడు వాళ్లకు ముందుగా ప్రభువు నడిచాడు. వాళ్లకు విరోధంగా ఏ ఆయుధాన్ని కూడా వర్ధిల్లనీయలేదు. అలాగే నీవు కూడా రక్షించబడితే ఇదే మంచి మార్గమని నువ్వు గమనించుకొని ఆ మార్గంలో నడిపించబడితే దేవుడు నిశ్చయముగా నిన్ను వర్ధిల్ల చేస్తాడు, నీ భవిష్యత్తును దీవిస్తాడు, నీకు విరోధంగా ఏ ఆయుధాన్ని కూడా వర్ధిల్లనివ్వకుండా చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు సృష్టించిన మానవునిగా నీకుండవలసిన ఆశ ఏమిటంటే దేవుని యొక్క రక్షణను కనిపెట్టడమే. మరి నోవహు కాలంలో అనేక మంది ప్రజలు నశించిపోయారు. అలా నశించిపోవడానికి గల కారణం ఏమిటంటే భూమి మీద ఉన్న సమస్త ప్రజలందరూ కూడా వాళ్ళ మార్గాలను చెరిపేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు లోకాశలు కలిగి లోక సంబంధమైన వాటి మీద ఆశ పెట్టుకుని చూశారు కాబట్టి వాళ్ళ జీవితాలు పాడైపోయాయి. వాళ్లకు కలిగిన లోకాశను ఒకసారి మనం ఆలోచన చేస్తే నరుల కుమార్తెలు చక్కని వాళ్లని, వాళ్ళ మనస్సుకు నచ్చిన స్త్రీలను వాళ్ళు వివాహం చేసుకున్నారు. ఆ కాలంలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళ మనసుకు నచ్చిన మార్గాల్లో వెళ్తూ తమ ఇష్టాన్ని వాళ్ళు జరిగించుకుంటూ పాపం చేసి వాళ్ళ మార్గాలను చెరిపేసుకున్నారు. మరి ఆ ప్రజల వలె ఈ దినాన నువ్వు అలాంటి ఆశలు కలిగి ఉండకుండా దేవుడు నడిపిస్తున్న మార్గాలలో నువ్వు నడిచినట్లయితే నిత్యమైన ఆశీర్వాదం నీకు కలుగుతుంది. పరిశుద్ధ గ్రంథంలో సంసోను చరిత్రను కూడా మనం గమనిస్తే ఈ సంసోను దేవుని ఇష్టాన్ని వ్యతిరేకించి అతని జీవితాన్ని పాడు చేసుకుంటూ వచ్చాడు. బలవంతుడైన సంసోను బలహీనుడై శత్రువుల చేతిలో బానిసగా మారిపోయాడు. దేవుడు సంసోన్ని ప్రత్యేకించుకున్నాడు గాని సంసోను మాత్రం తన ఇష్టానుసారంగా తన కోరికలను నెరవేర్చుకుంటూ తన జీవితాన్ని, తన మార్గాన్ని పాడు చేసుకుంటూ వచ్చాడు. దీనంతటికీ కారణం ఏమిటంటే తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడమే. మరి ఇలాంటి అనుభవాలు నీకు దూరంగా ఉండాలంటే నువ్వు మొదట రక్షించబడాలి. రక్షించబడితే నువ్వు నీ మార్గాలను చెరిపేసుకోకుండా నువ్వు వర్ధిల్లగలుగుతావు. నీ మార్గాలలో నువ్వు వర్ధిల్లాలి అంటే నీ ఇష్టానుసారంగా నీ కోరిక చొప్పున నడిపించబడటం కాదు గాని దేవుని దృష్టికి యథార్థంగా నువ్వు నడుచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డ, దేవుని రాజ్యానికి సిద్ధపడాలనే ఒక ఆశ నువ్వు కలిగి ఉన్నట్లయితే నీ దినాలన్నీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటాయి. నువ్వు దైవికమైన మంచి ఆశలు కలిగి ఉంటేనే నీ మార్గాలన్నీ కూడా మంచి మార్గాలుగా ఉంటాయి. యోసేపును గురించి మనం గమనిస్తే యోసేపు ఫలించెడి కొమ్మగా మార్చబడ్డాడు. అతని కుటుంబానికే కాకుండా దేశమంతటికీ కూడా ఆశీర్వాదకరంగా మారాడు. యోసేపు ఏ ఇంటిలో అయితే పనిచేస్తున్నాడో ఆ ఇంటి యజమానురాలైన పోతీఫరు భార్య ప్రతిదినము అతన్ని పాపానికి ప్రేరేపించినప్పటికీ, మాటల చేత అతన్ని శోధించినప్పటికీ అతడు ఆమె ఇష్టానికి ఏమాత్రం ఒప్పుకోలేదు. ఆమె మాట ఏమాత్రం కూడా వినలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు శోధించబడిన తన హృదయంలో ఏమాత్రం కూడా పాపం చేయాలనే ఆశ గాని తలంపు గాని యోసేపుకు పుట్టలేదు. కలుగుచున్న ఆ పాపం నుంచి యోసేపు పారిపోతూ వచ్చాడు. శిక్షించబడటానికైనా హింసించబడటానికైనా యోసేపు ఇష్టపడ్డాడు గాని
పాపం చేయడానికి ఏ మాత్రం ఇష్టపడలేదు. మరి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య కూడా మన పాపాల కొరకు శిక్షించబడిన ఆయన ఏ మాత్రం కూడా పాపం చేయలేదు. యేసయ్య తన పరిశుద్ధతను కాపాడుకుంటూనే ఉన్నాడు. ఆయన పరిశుద్ధతను ప్రేమించాడు. యోసేపు కూడా పరిశుద్ధతను కాపాడుకొని పరిశుద్ధతను ప్రేమిస్తూ వచ్చాడు. పరిశుద్ధతను ప్రేమించడం అనేది దేవుని యొద్దకు చేరడానికి ఒక రాజ్య మార్గం అనేది ఈ దినాన మనమందరము కూడా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు పరిశుద్ధతను ప్రేమిస్తేనే దేవుడు నీకు పరిపూర్ణమైన రక్షణను అనుగ్రహిస్తాడు. మరి ఈ లోక ఆశలకు నువ్వు లోబడకుండా పరిశుద్ధతను ప్రేమించి పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ప్రార్థన చేసుకోగలిగితే ఆయన నిశ్చయముగా నిన్ను పరిశుద్ధమైన మార్గాలలో నడిపిస్తాడు. యోసేపు ఏ రీతిగా హృదయంలో పాపం లేకుండా, పాపపు ఆలోచనలు లేకుండా ఫలించేడి కొమ్మగా భూమి మీద ఆశీర్వదించబడ్డాడో ఆ రీతిగా నీవు కూడా ఫలించేడి కొమ్మగా మార్చబడతావు. మరి ఇక మీదట నీ మనస్సును మార్చుకుని పరిశుద్ధతను ప్రేమించడానికి ఇష్టపడు. ప్రభువు నీ భవిష్యత్తును నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు. ఒకవేళ నువ్వు లోకాశలకు లోనై పాపాన్ని ప్రేమించినట్లయితే పాపానికి వచ్చే జీతం మరణమని నువ్వు గమనించుకోవాలి. మరి నీ ప్రతి పాపము కొరకు యేసయ్య మరణించాడని నువ్వు గుర్తుపెట్టుకొని పాపానికి వచ్చే శిక్ష ఆయన భరించాడని, నీ పాపాలన్నిటి నుంచి ఆయన నిన్ను విడిపించాడని పరిశుద్ధుడైన యేసయ్య వద్దకు నువ్వు రాగలిగితే ఆయన నిన్ను క్షమిస్తాడు, నీ భవిష్యత్తును దీవెనకరంగా మారుస్తాడు. మరి ఈ మాటలు వింటున్న నీ ఆశలు నీ కోరికలన్నీ కూడా దేవుడు అనుగ్రహించే రక్షణ మీద, దేవుడు అనుగ్రహించే పరిశుద్ధత మీద, దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాల మీద ఉండునుగాక. యేసయ్య వలె పరిశుద్ధమైన మార్గాలలో నువ్వు నడిపించబడుదువుగాక. అట్టి కృప ఈ దినాన దేవుడు నీకు దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ మాటలు విన్నని బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు కనిపెట్టుట మంచిదని మీరు తెలియపరుస్తూ ఉన్నారు. మరి ఈ దినాలలో అనేక మంది వ్యర్థమైన వాటి మీద ఆశ పెట్టుకొని, ఈ లోక సంబంధమైన వాటి మీద ఆశ పెట్టుకొని జీవిస్తూ ఉన్నారు. అటువంటి ఆశలను నీ బిడల్లోంచి మీరు తొలగించండి. పరిశుద్ధతను ఆకాంక్షించే వారిగా పవిత్రమైన జీవితాన్ని కాపాడుకునే ఆశను నీ బిడల్లో మీరు కలుగు చేయండి. పరిశుద్ధతను కోరుకున్న యోసేపు వలె ఫలించడి కొమ్మలుగా నీ బిడల్ని మీరు మార్చండి. పరిశుద్ధత కొరకు ప్రాకులాడే అనుభవాన్ని మీరు కలుగు చేసి, దీవెన కలుగు చేసి, పరసంబంధమైన వాటి మీద నీ బిడలు దృష్టి నిలిపి ఆశ పెట్టుకొని నీ మహిమ కలిగిన రాకడ కొరకు, రాజ్యము కొరకు, పరలోక పట్టణము కొరకు సిద్ధపడే అనుభవాన్ని నీ బిడలకు మీరు దయచేసి మహిమ మీరు పొందుకొని నీ బిడలందరినీ ఆశీర్వదించి నీ ఆత్మతో నింపమని యేసు పేరట వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.